నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, దక్షిణాది ఉత్తరాది ఈ రెండు ప్రాంతాల్లో కూడా దక్షిణాది నుంచి ఎవరైనా ఎదుగుతున్నారంటే, అది పాలిటిక్స్ అనుకోవచ్చు, సినిమాలు అనుకోవచ్చు, డెఫినెట్గా ఉత్తరాది వాళ్ళు పాపం వాళ్ళు చాలా ఏడ్చేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఎలా అణగదొక్కాలా అని కూడా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకించి సినిమాల గురించి మాట్లాడుకుంటే డెఫినెట్గా ఇదివరకు చాలా దాఖలాలు ఉన్నాయి. సౌత్ నుంచి ఎవరైనా ఎదుగుతున్నారు అని అంటే డెఫినెట్గా నార్త్లో బోల్డ్ అంత ఏడుపులు కనపడినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సెన్సేషనల్గా ఆయన ఫిల్మ్స్ అన్నీ కూడా వరల్డ్ వైడ్గా, పాన్ ఇండియా ఫిల్మ్స్ అనుకోవచ్చు, వరల్డ్ వైడ్గా కూడా ఆడుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, అది కనపడుతూనే ఉంది. అయితే ఇప్పుడు కల్కిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి అమితాబ్ బచ్చన్ గారు, మరి ఆయన ఉన్నారు సినిమాలో, మరి ఇప్పుడు ఎలా చూస్తారు బాలీవుడ్ వాళ్ళు ఈ ఫిల్మ్ని, లేకపోతే ఈ ఫిల్మ్ సక్సెస్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటారు సార్? అయితే సీరియస్గా కల్కి మీద అక్కడ నెగిటివ్ రివ్యూస్ అనేది జరగలేదు. నిజానికి హిందీ బెల్ట్లో, అది సౌత్లోనే డివైడ్ ట్రాక్ వచ్చింది, పర్టికులర్గా తెలుగులో ఇది మైథాలజీని బలిపెట్టారు వీళ్ళు టెక్నాలజీ కోసం అనేటువంటి ఒక మాట, ఒక క్రిటిసిజం అనేది ఇక్కడ బలంగా వచ్చింది. కానీ అది టెక్నాలజీని యాక్సెప్ట్ చేశారు, అక్కడ యాక్సెప్ట్ చేశారు. నెగిటివ్ టాక్ లేదు, సినిమాకి పాజిటివ్గానే ఉంది. అది ఈ సంవత్సరం హయ్యెస్ట్ గ్రాసర్గా నిలబడుతోంది అక్కడ బాలీవుడ్లో, హిందీ బెల్ట్లో పర్టికులర్గా. ఇది దీని మీద కొంతమంది ఆల్రెడీ గతంలో నుంచి ప్రభాస్ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నటువంటి రివ్యూవర్స్ కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ నిజానికి ఇది ప్రభాస్ పూర్తిగా కనిపించిన, అంటే స్క్రీన్ స్పేస్ కావచ్చు, క్యారెక్టర్ ప్రాధాన్యత రీత్యా కావచ్చు, ఈ పార్ట్ వరకు అమితాబే హీరోగా నడిచింది. అమితాబ్ మీద ఎక్కువ సినిమా నడిచింది, ఆయనకే ఎలివేషన్స్ ఇవన్నీ ఆయనతో మొదలవుతుంది సినిమానే. అమితాబ్ క్యారెక్టర్తో మొదలై అమితాబ్ క్యారెక్టర్తో ఎండ్ అయ్యేటువంటి ఈ ఎపిసోడ్, దీని తర్వాత పార్ట్లో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది అంటున్నారు కల్కి ప్రభాస్. అంటే కల్కిగా కూడా కాదు, అంటే ప్రభాస్ అభిమానులకి రెండు ఇబ్బందులు ఉన్నాయి దీనిలో. టూలో కల్కి ఆబ్వియస్గా ప్రభాసే అవ్వాలి కదా సార్. అంటే ప్రభాస్ అవుతాడా లేదా అనేది వేరే గొడవ. ప్రస్తుతానికి ఈ పార్ట్లో వాళ్ళు రివీల్ చేసిన కథ ప్రకారం ప్రభాస్ టైటిల్ రోల్ అనుకున్నారు, కానీ టైటిల్ రోల్ కాదు అనే అభిప్రాయం కలిగింది. ఆయన కర్ణుడు అని తేల్చారు. కర్ణుడే కల్కినా కాదా అనేది వేరే గొడవ. కర్ణుడు ఎలా కల్కి అవుతాడు అనేది ఇంకో గొడవ అవుతుంది ఖచ్చితంగా. అయితే మనకి డ్యూయల్ రోలు ఒకే సినిమాలో ఐదు పాత్రలు, కృష్ణుడు కీచకుడు ఒకే నటుడు నటించిన దాఖలాలు ఉన్నాయి, సందర్భం చూసాం మనం. కాబట్టి ఆ లిబర్టీ తీసుకుని కల్కిగా కూడా ప్రభాస్నే పెడతారేమో అని అనుకోవచ్చు. ఆ చర్చ జరుగుతోంది. ఒకవేళ వేరే హీరోని ఎవరినైనా పెడతారా కల్కిగా, కల్కి పాత్రని సెకండ్ పార్ట్లోనే తీసుకొచ్చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఈ అశ్వత్థామ కర్ణుడు ఈ పాత్రలు వీళ్ళ పాత గొడవలు వాటి మీద పార్ట్ టూ నడుస్తుందా, అర్జునుడు కీలకమైపోయి, అంటే కర్ణుడి పాత్రని కీలకం చేసి కర్ణుడి పాత్రకి అప్పుడు జరిగినటువంటి అన్యాయాలు. అలాగే ఇంకొక విమర్శ ఉంది దీని మీద, వీళ్ళిద్దరూ కూడా కౌరవ పక్షాన పోరాడినటువంటి వీరులు, వీళ్ళు కొట్టుకోవడం ఉండదు జనరల్గా. అంటే కౌరవ పక్షాన పోరాడినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇటువైపు వాళ్ళని పాజిటివ్ సైడ్ నిలబెట్టి కలిపురుషుడికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు అని ఎలా డిఫైన్ చేస్తాడు డైరెక్టరు అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే వీళ్ళు కౌరవ పక్షంలో ఉన్నప్పటికీ, అంటే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు కూడా చిరంజీవే, ఆ లిస్టులో ఆయన పేరు కూడా ఉంది, విభీషణుడి పేరు కూడా ఉంది. కాబట్టి కృపాచార్యుడు వీళ్ళందరూ కౌరవపక్షంలోనే ఉన్నారు. అలా ఉండటం ద్వారా వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టారు అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది భారతంలో. ఉండి ధర్మాన్ని నిలబెట్టారా, వాళ్ళకి ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టే ఉన్నారు. వాళ్ళేమి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు, నిర్వర్తించడం కోసం కౌరవపక్షంలో ఉన్నారు తప్ప దాన్ని అంగీకరించి కాదు. అది ఒక జస్టిఫికేషన్ ఉంది.
ఆ క్యారెక్టర్స్ కి, భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరికీ. కాబట్టి ఆ జస్టిఫికేషన్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్ప వాళ్ళు పూర్తిగా దుర్యోధనుడి కోసం లేరు అని. అలాగే దుర్యోధనుడికి కూడా వీళ్ళ మీద పూర్తి స్థాయి నమ్మకం లేక ప్రత్యామ్నాయంగా కర్ణుడిని తెచ్చుకున్నాడు బయట నుంచి అని. కర్ణుడి రిక్రూట్మెంట్ అలా జరిగింది అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. అందుకని ఈ కర్ణుడి క్యారెక్టర్కి వీళ్ళకి ఆ తేడా ఉంది అని, ఆ తేడా చూడాలి అని. అందుకని ఇప్పుడు అది జస్టిఫై చేసి అది ధర్మంగానే, అంటే ఈ అశ్వత్థామ కలిపురుషుడికి వ్యతిరేకంగా కలికి సపోర్ట్గా నడవటం వెనకాల ఈ పాత విషయాలన్నీ రిఫర్ చేసి ఆ డ్రామాని సెకండ్ పార్ట్గా నడిపి థర్డ్ పార్ట్కి కలికిని తీసుకెళ్తారేమో అనే అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. అంటే ఆ అవకాశం ఉంది ఆ స్క్రిప్ట్ డిజైనింగ్లోనే. పైగా వాళ్ళు సినిమాటిక్ యూనివర్స్ అనే పదం వాడారు, అంటే ఇది ఎన్ని భాగాలైనా తీయగలం మేము అని. దీనిలో నుంచి రామాయణంలోకి ఎంటర్ కావచ్చు, ఇలా రకరకాల తలుపులు తెరుచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్. ఏమిటి, యుగాలు కూడా మార్చేస్తారా? మార్చేయచ్చండి, మార్చడానికి స్కోప్ ఉంది. ఆ స్కోప్ ఎంతవరకు అయినా తీసుకుని, అంటే ఇందులోనే ఇందులో వీళ్ళు మాట్లాడిన విషయాల మీద రకరకాల గందరగోళాలు ఉన్నాయి. అంటే దీనిలో చాలా మిక్స్ జరిగింది. మిక్స్ జరగటం అంటే రాజేంద్ర ప్రసాద్తో డైలాగ్ చెప్పిస్తాడు. క్రీస్తు రెండో రాకడ అనే ప్రస్తావన ఉంది దీనిలో డైలాగ్లో, అది ఎవరు సీరియస్గా పట్టించుకోలేదు. కానీ క్రీస్తు రెండో రాకడ, తర్వాత ఇస్లాంలో కూడా అలాంటి పదాలు ఉన్నాయి, వాటిని కూడా ప్రస్తావించారు. ప్రస్తావించి కల్కి అవతారం, ఇవి ఏదైనా కావచ్చు, ఒక ధర్మం ఇబ్బందుల్లో పడ్డప్పుడు, అధర్మం చెలరేగినప్పుడు దాన్ని కంట్రోల్ చేయటానికి, అనివార్యంగా ఒక దైవం ఉద్భవిస్తుంది, అది ఏ మతమైనా కావచ్చు. రైట్, ఇది సినిమాలో ఉన్నటువంటి విషయాలు అన్న టోన్ లో చెప్పాడు. అవును సార్. ఇక బాలీవుడ్ ఎట్లా డైజెస్ట్ చేసుకుంటోంది మరి సక్సెస్? బాలీవుడ్ బాగా ఎంజాయ్ చేస్తుందండి, ఈ కాంట్రవర్సీస్ లేవు అక్కడ. కాంట్రవర్సీస్ లేవు, కానీ ప్రభాస్ హీరో కదా మరి, మన సౌత్ నుంచి వచ్చిన అతను హీరో అయినప్పుడు మీద కడుపు మంట ఉన్నటువంటి కొంతమంది క్రిటిక్స్ మాత్రమే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు తప్ప ఆడియన్స్ అటువైపే ఉన్నారు. దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది, కలెక్షన్స్ కూడా ఇక్కడికంటే అక్కడే బ్రైట్ గా ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ గారిని ఆ క్యారెక్టర్ లో తీసుకోవటం అనేది మంచి స్టెప్ నాగశ్వన్ వేసింది అని అనుకోవచ్చు. అవును, అంటే ఆ యుగంలో ఆ హైట్ లో ఉండేవాళ్ళు మనుషులు ఇవన్నీ ఉన్నాయి ఒక లెక్క, దాని ప్రకారం డిజైన్ చేశారు ఆయన క్యారెక్టర్ ని. అంటే బాలీవుడ్ నుంచి కూడా తీసుకోవటం కూడా హెల్ప్ అవుతుంది కదా, డెఫినెట్లీ అవసరం వాళ్ళకి. అంటే పాన్ ఇండియా సినిమా లేకపోతే వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు సినిమా అనేది ఒక ప్రాంతానికి పరిమితమై లేదండి, సినిమా మూడు షేపులుగా మారిపోయింది. లోకల్ సినిమా, జాతీయ సినిమా, అంతర్జాతీయ సినిమాగా మారిపోయింది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ని అడ్రస్ చేయటం కోసం సినిమా తీసేటప్పుడు హాలీవుడ్ ఆర్టిస్టులను కూడా పట్టుకొచ్చే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. ఇప్పుడు దీని పార్ట్ టూలో వీళ్ళు హాలీవుడ్ నుంచి కూడా ఎవరైనా పట్టుకొచ్చి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాత జేమ్స్ బాండ్లను ఎవరినైనా పట్టుకొచ్చి ఇక్కడ భీష్మాచార్యుడి పాత్ర వేయించినా ఆశ్చర్యం లేదు. అంటే మార్కెట్ కోసం, మార్కెట్ని అట్రాక్ట్ చేయడం కోసం. ఇందులో పశుపతికి చాలా కీలక పాత్ర ఇచ్చారు, అది తమిళ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం చేసిన పని. అందులో భాగంగానే కృష్ణుడి క్యారెక్టర్ని వీళ్ళు షాడోగా చూపించారు, రివీల్ చేయలేదు ఎవరుంటారు అనేది. అది రేపు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. అయితే ఆ డిజైనింగ్ మీద కూడా కొంత విమర్శ ఉంది, అంటే అది వాంటెడ్గా వీళ్ళు వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇస్కాన్ డిజైన్లో నడిచింది అది, ఆ రూపం. అంటే పించం మాత్రమే కనిపిస్తుంది, మనకి అలవాటైనటువంటి కృష్ణుడి గెటప్ కాదు అది. అది ఇస్కాన్ వాళ్ళు వాళ్ళ పుస్తకాల్లో ప్రమోట్ చేసినటువంటి ఇమేజ్ పట్టుకొచ్చి ఇక్కడ వాడి ఆ ఆడియన్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన నాగశ్వని. టోటల్గా మార్కెట్కి సంబంధించిన జ్ఞానంతోనే డిజైన్ చేశాడు, పవర్ ప్యాక్గా చక్కగా ప్యాక్ చేసి. అందుకని అది అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ సంపాదిస్తోంది. కన్ఫ్యూజన్ ఉంది సినిమాలో, అంటే ఆడియన్స్ని వాంటెడ్గానే కన్ఫ్యూజ్ చేశారు. క్యారెక్టర్ల పేర్లు కూడా, క్యారెక్టర్ల పేర్లు అంటే చాలా విచిత్రమైన పేర్లు కనిపిస్తాయి. మరియం అనే పేరు శోభన క్యారెక్టర్కి, మరియమ్మ కదా,
మరియం 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 అనేది ఇస్లాంలో ఉంది ఆ పేరు. ఇస్లాంలో మరియం అనే క్యారెక్టర్ ఉంది వాళ్ళ లిటరేచర్లో. దాంతోపాటు మరియా అనేటువంటి క్యారెక్టర్ క్రైస్తవ దీనిలో ఉంది. అలాగే వీళ్ళు కృత్రిమ గర్భం ధరించటం అనేది జరుగుతుంది అక్కడ. కలిపురుషుడు అని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి కమల్ హాసన్ క్యారెక్టర్ యాస్కిన్, ఆ పేరు కూడా చాలా విచిత్రంగా పెట్టారు. కాంప్లెక్స్ అనేది అదేదో కార్పొరేట్ రాజ్యంగా చూపించారు. ఆ కార్పొరేట్ రాజ్యానికి శంబలకి మధ్యలో గొడవ ఏమిటి అనేది బలంగా ఎస్టాబ్లిష్ కాలేదు ఇందులో. సెకండ్ పార్ట్ లో రివీల్ అవుతుంది అనేది. ఘర్షణ చూపించారు తప్ప ఈ ఘర్షణకి ప్రాతిపదిక ఏమిటి అనేది చెప్పలేదు. అవి తర్వాత పార్ట్ లో చెప్తారేమో తెలియదు. ఇలా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నప్పటికీ జనాలు దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఎంజాయ్ చేయటం అనేది గొప్ప విషయం. అది ఆ కలెక్షన్స్ రూపంలో కనిపిస్తోంది. అది డెఫినెట్లీ డెఫినెట్లీ. అందుకని ఇప్పుడు ఇక బాలీవుడ్ వాళ్ళు ఎంత ఏడ్చినా వేస్టే ఇట్లాంటి ఫిల్మ్స్ తీసుకో. లేదు, ఆల్రెడీ అది నెంబర్ వన్ బాలీవుడ్ లో నెంబర్ వన్ గ్రాసర్ గా ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఆల్రెడీ సగం నడిచిపోయింది. ఈ సంవత్సరం విడుదలైనటువంటి సినిమాల్లో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా కల్కి రికార్డు కొట్టబోతోంది అక్కడ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.